సరే ఏమైంది? ఇంత ఆగమాగమై ఇంత గావ రైతానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఉంటే ఇప్పుడు మనకు గుర్తైంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమ్ అని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే ఏమైంది? ఇంత ఆగమాగమై ఇంత గావ రైతానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఉంటే ఇప్పుడు మనకు గుర్తైంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమ్ అని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.